So hi friends, welcome back to my channel. This is Hemant. You are watching Hemant Vlogs and Unboxing. So almost chala rojulu avutundi vlog cheyaka, vlog vachesi dadapu 6 months almost near daga avutundi. Dadapu malli ippudu vlog chestunnanu. Ekkada anukuntunnara? Nenu velledi Hyderabad ki velutunnanu. Hyderabad ki endukala meeku chudandi inkenduku alasyam. Let's start the vlog. So మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను యాజ్ యూజువల్ ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకుంటాను. ఎప్పుడు మీకు తెలిసింది ర్యాపిడో బైక్ బుక్ చేసుకోరండి, ఎక్కడికైనా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. సో యాజ్ యూజువల్గా ర్యాపిడో బైక్ అయితే వచ్చేసి బైక్ ఎక్కేసాను. ఇక మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాను. సో ఇది మా ఇంటి దగ్గర గోపాల్పూర్ అనమాట. గోపాల్పూర్ నుంచి కొంచెం ముందుకెళ్ళి 2 కిలోమీటర్స్లో మా ఇంటి దగ్గరే హనుమకొండ బస్ స్టాండ్ ఉంటుంది. సో హనుమకొండ బస్ స్టాండ్ నుంచి మనం హైదరాబాద్ బస్ ఏది ఉంటే అది ఎక్కేసి వెళ్ళిపోతాం. ఇది మా యూనివర్సిటీ క్రాస్ రోడ్ అనమాట. ఇక్కడ ఫేమస్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ, ఎస్డిఎల్సీ సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో మన వరంగల్ అన్నీ ఇప్పుడిప్పుడే బాగా హైదరాబాద్తో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అలా అని తక్కువ అని కాదు. సో మన వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఇది హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్. సో ఇది మన యూనివర్సిటీ నుంచి స్ట్రేట్గా వెళ్తే బస్ స్టాండ్ రోడ్ అన్నమాట. ఇది మన నైమ్ నగర్ బోరింగ్ ఆఫీస్ అంటారు. మొత్తానికి అయితే నేనైతే హనుమకొండ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. అది కూడా మన హనుమకొండ బస్ స్టాండ్ అక్కడ హైదరాబాద్ సంబంధించిన బస్సెస్ అని ఆగుతూ ఉంటాయి. సో ఇక్కడ దిగేసి మనం బస్ స్టాండ్ దగ్గర బస్సెస్ దగ్గరికి వెళ్ళిపోతాం. చలో. సో ఫైనల్గా అయితే నేను బస్ స్టాండ్కి తిరిగిచ్చాను. ర్యాపిడో అన్నకి అయితే అమౌంట్ ఇచ్చేసాను, ఫోన్పే చేశాను 30 రూపీస్ ఫ్రమ్ హోమ్ టు బస్ స్టాండ్. అదే ఆటోలో వచ్చేటంటే దాదాపు ఒక 100 రూపీస్ అయితే మీకు క్షేమరం అయిపోయేది. సో ర్యాపిడోస్ ఒక రకంగా మనకి మంచి అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బస్ స్టాండ్లోకి వచ్చేసాను. జనాలు కూడా చాలామందే ఉన్నారు. సో మొత్తానికి అయితే బస్ స్టాండ్లో ఇప్పుడు వచ్చేసాను. జనాలు కూడా చాలామంది ఉన్నారు. సెలవులు కాబట్టి వాళ్ళ తిరుగు ప్రయాణానికి వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ ఊళ్ళకైతే వెళ్తున్నారు అందరూ. మరి నాకైతే కొంచెం క్యాష్ కావాలి. ఏటీఎంస్ ఎక్కడున్నాయితే సర్చ్ చేస్తున్నాను. మొత్తానికైతే ఒక ఏటీఎం అయితే దొరికింది. కాకపోతే ఏటీఎం అయితే చాలా అంటే చాలా స్లో ఉందండి. దయచేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఏటీఎం మాత్రం ఉపయోగించకండి. నా కార్డ్ అయితే అందులో స్టక్ అయిపోయింది. నేనైతే రాలేదనుకున్నానండి. మొత్తానికైతే ఏదో ఒక ప్రయత్నం చేసైతే నా కార్డ్ అయితే బయటకు వచ్చింది. కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ నిలబడితే ఇక్కడ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మనకి హైదరాబాద్కి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ప్రతి గంటకి ప్రతి ఒక్క హైదరాబాద్కి ఉప్పల్ క్రాస్ రోడ్ వెళ్ళే బస్సు అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. లగ్జరీ, రాజధాని, డీలక్స్ సంబంధించిన బస్సు అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. అందులో నో ప్రాబ్లం. సో మొత్తానికి అయితే ఒక బస్సు అయితే చూసుకొని ఎక్కేసాను. సో లాస్ట్కి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ బస్సెస్ అయితే మంచి కంఫర్ట్ ఉన్నాయి. సీట్స్ అయితే మంచి షాక్ అబ్జర్వ్ అయితే మంచి స్ప్రింగ్లో ఉయ్యాలు ఊగినట్టయితే నాకు అనిపించింది జర్నీ అయితే. సో లాస్ట్ కూర్చున్నాను. అదొక మంచి నాకైతే మంచి జర్నీ అయితే సాఫీగా జరిగిపోయింది. నేనైతే వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఇక బస్సు అయితే బయలుదేరిపోయింది. చూసేద్దాం మన జర్నీ ఎలా ఉంటుందో. మొత్తానికి అయితే చూస్తుండగానే హైదరాబాద్కి అయితే వచ్చేసాను. ఇక చూసారు కదా హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ దాటిపోయింది. నేను అప్పటిదాకా కొంచెం రెస్ట్ తీసుకోకుండా రికార్డ్ చేయలేదు. సో డైరెక్ట్గా నేను ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర దిగేసాను. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మెట్రో ఉంటే మెట్రో ఎక్కేసి లిఫ్ట్ నుంచి కొంచెం పైకి వచ్చేసాను. ఎందుకంటే ఇక రోడ్లో మనకి హెవీ రష్ ఉంటుంది కాబట్టి మనం రోడ్ క్రాస్ చేయలేమన్నమాట. మన సిటీస్లో ఉన్నట్టయితే మామూలు ట్రాఫిక్ అయితే ఉండదు, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో మన కోసం మనకి పబ్లిక్ కన్వీనియంట్ కోసం పైన వాకింగ్ కోసం ఫ్లైఓవర్స్ కట్టారు. ఇది చాలా కొంచెం కొత్తగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను చూడలేదు. సో మనకి ఇది మెట్రో కనెక్ట్ అవుతుంది, బస్ స్టాండ్స్ కనెక్ట్ అవుతుంది, అవతల వైపు వెళ్ళడానికి కూడా కనెక్ట్ అవుతుంది. సో నేను ఒకసారి లిఫ్ట్ నుంచి పైక్ వచ్చేసాను. సో మనం వెళ్ళాల్సింది ఆపోజిట్ రూట్. సో అక్కడనే మనకి ఖైరతాబాద్కి వెళ్ళాల్సిన బస్సెస్ అయితే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం బస్సెస్ వెయిట్ చేద్దాం, లేకపోతే యాజ్ యూజువల్గా మనం ర్యాపిడో బుక్ చేసేసుకుందాం. సో మనం చూసేద్దాం ఈ జర్నీ ఎలా ఉందో. సో మొత్తానికి అయితే అటు నుంచి ఇటు వచ్చేసాను. నడుచుకుంటా చూసుకుంటా బస్సెస్ అయితే లేవని చెప్పారు. సో వెంటనే నేను యాక్సీ ర్యాపిడో బుక్ చేసుకున్నాను. అన్న కూడా వచ్చేసాడు. సో వెంటనే బండి ఎక్కేసాను. అన్న ఖైరతాబాద్కి తీసుకెళ్ళాలంటే రా తమ్ముడు కూర్చో అని డైరెక్ట్ ఎక్కేసాను. ఇక వెళ్తూనే ఉన్నాను ఖైరతాబాద్కి. జనాలు కూడా రోడ్డు మీద ఎక్కువ మంది లేరు. సో ఏదో కారణం ఉండే ఉంటుంది. మ్యాక్సిమం అయితే జనాలు ఉండకుండా అయితే ఉండరు హైదరాబాద్లో. హైదరాబాద్ అంటే జనాలు, జనాలు అంటే హైదరాబాదు. ట్రాఫిక్ జాము ప్లస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్, 15 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్ బిల్డింగ్స్, కాంక్రీట్ జంగల్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక హైదరాబాదు.
కానీ ఒక్క విషయం, ఇప్పుడు మనకి హైదరాబాద్లో మనకి గణేష్ నిమజ్జనం కూడా స్టార్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్ 9 డేస్ ఉంటుంది, కాకపోతే హైదరాబాద్లో ఉన్న వినాయకుడి విగ్రహాలని ఒకేసారి నిమజ్జనం చేయలేం కాబట్టి వాళ్ళు 6 రోజులని 5 రోజులని 7 రోజులని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండి నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ నిమజ్జనం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. కొంతమంది అయితే వినాయకులను కూడా తీసుకెళ్తున్నారు, చూశాను కొంతమందిని. అండ్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కి ఎవరైతే అలవాటు అవుతారో ఖచ్చితంగా ఈ ఊరిని వదిలి వెళ్ళలేరని కూడా అంటారు. అంటే ఆల్మోస్ట్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ ఉన్న జనాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇది మన తెలంగాణలో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఇన్ తెలంగాణలో ఎందుకు, ఇండియాలో కూడా చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో హైదరాబాద్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిటీ అని చూశారు కదా. ఇక్కడ వినాయకుని తీసుకెళ్తున్నారు నిమజ్జనం చేయడానికి. సో మనం కూడా చూసేద్దాం. ఇక చూడండి ఒక్కొక్క వినాయకుడు ఎలా ఉన్నారో. జనాలు అయితే చాలా హుషారుగా ఉన్నారు, ఆనంద ఉత్సాహాలతో, కేకిరింతలతో. సరే ఇక్కడ చూసుకునేదే వినాయకుడు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నారు. అందరూ మ్యాక్సిమం అయితే మన ఊళ్ళలో చిన్న చిన్న వినాయకులు చూస్తాం, కానీ ఇక్కడ మాత్రం అందరూ పెద్ద పెద్ద వినాయకులే. 12-15 అడుగుల ఫీట్లో గణేషులు అయితే ఉన్నారు ఇక్కడ. సో మరి చూస్తూ ఉండగానే మరి మన పక్కన ఏముందో చూసారు కదా, తెలంగాణ సెక్రటేరియట్ అనమాట. మన నెక్లెస్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సెక్రటేరియట్ అది నిజాం వాళ్ళు కట్టించింది. అది ఎందుకు కూల్ చేశారని అందరూ తర్జన భర్జన పడేలోపు ఇలాంటి ఒక అద్భుతాన్ని సృష్టించి మనందరినీ ఆశ్చర్యం గురి చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఇది ఒకటి 23 ఎకరాలలో నిర్మించి 2019లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత 30 ఏప్రిల్ 2023లో సీఎం కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతం చెప్పుకోవచ్చు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అందులో అక్షరాల 32 శాఖలకు సంబంధించిన ప్రభుత్వాన్ని ఎలా వ్యవహరించుగా 617 కోట్లు వేచించి ఇది ఒక నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. దీంతోపాటు ఎదురుగా అమరజ్యోతి కూడా నిర్మించడం జరిగింది. తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగానికి ప్రతిరూపం అమరజ్యోతి. ఇది ఒక చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది ఈ కట్టడం అనేది. సరే అని అటు రెండు దిక్కులు చూసే లోపు ఎదురుగా బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకు అని అనుకునే లోపు అక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర మనం ఉన్నాం కదా, మొత్తం అంత నిమజ్జనాలు ఏర్పాట్లు గోల గోల హడావిడైతే ఉంది. సో ఈ జనాల మధ్యలో మనం వెళ్ళే గమ్యానికి ఎంతసేపు పడుతుందో తెలియదు. కాకపోతే మన డ్రైవర్ అన్న మన ర్యాపిడో అన్న అయితే మనల్ని సందుల్లో మరి సూపర్ మ్యాన్లాగా తీసుకెళ్తున్నాడు మనల్ని. నాకు తెలిసి అయితే మనం తొందరగా అయితే వెళ్ళచ్చు, మన గమ్యానికి చేరుకోగలం. చూస్తున్నారు కదా ఎలా అవుతుందో జనాలు చాలామంది అయితే నెక్లెస్ రోడ్ దగ్గర. ఒక్కసారిగా నేను ఇట్లా పక్కన చూసేసరికి ఇంత పెద్ద విగ్రహం చూసి నేను ఆశ్చర్యానికైతే లోనయ్యాను. మరి ఆ విగ్రహం ఎవరిదో కాదండి, మన గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం. ఆ విగ్రహం చూసి అయితే కాంస్య విగ్రహం అంట. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. ఇది దాదాపు 125 అడుగుల ఎత్తైన బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు మన దేశంలో ఇదే మొదటిది. సో ఇలాంటి విగ్రహాన్ని మన రాష్ట్రంలో మన హైదరాబాద్లో చూడడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంబేద్కర్ గారు మనకిచ్చిన స్వాతంత్రం, అందులో నేను ఇస్తున్న ఈ బ్లాగ్ కానీ మీరు చూస్తున్న వీడియో కానీ ఆయన ఇచ్చిన రాజ్యాంగ హక్కే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ విగ్రహాన్ని చాలా ఖచ్చితంగా అందరూ తెలంగాణ ప్రజలందరూ వచ్చి చూడాలి,
చాలా బాగుంది. సరే అని ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది కదా అని ఇక్కడే మనం దిగిపోయాం, ఎందుకంటే బైక్ అయితే లోపలికి వెళ్ళట్లేదు, పోలీసులు కూడా రానివ్వట్లేదు. సో ఇక్కడే దిగేశాను. ఇక్కడ ప్రసాద్ ఐఎంఎక్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే 300 మీటర్స్లో వెళ్తే ఖైరతాబాద్, ఖైరతాబాద్ కొంచెం ముందుకు వెళ్తే మన ఖైరతాబాద్ వినాయకుడైతే ఉంటాడు. మనం సినిమాలో చూస్తుంటే కదా ప్రసాద్ ఐఎంఎక్స్ అని, ఏదే అండి ప్రసాద్ ఐఎంఎక్స్, చూడడానికైతే చాలా బాగుంది. ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చేసారు, ఎందుకంటే సాయంత్రం పూట మొదటి రోడ్డుతో బ్లాక్ అయింది కాబట్టి అందరు కాలక్షేపానికి కుటుంబ సభ్యులతో అందరూ కలిసి బయటకు రావడం జరిగింది. సో నేను కూడా నడుచుకుంటూ అలా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ నేను కూడా ముందుకు సాగిపోతున్నాను. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ కొంచెం ముందుకైతే సైఫాబాద్ అనే ఏరియాకి వచ్చేసాను అనమాట. ఇక్కడ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఉంది. సో కొంచెం ఇదేనండి మన ఖైరతాబాద్ ఎంట్రన్స్. సో ఇక్కడ చూసారుగా జనాలు ఎలా అయితే ఉన్నారో, మొత్తం దేవుని చూడాలని చాలామంది ఉర్రూతల ఉత్సాహంతో ఉన్నారు. మరి పోలీసులు అయితే అలౌ చేయట్లేదు, ఎందుకంటే చాలామంది జనాలు అక్కడ ఆప్ చేశారు. నేను ఎలాగ మేనేజ్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఖైరతాబాద్ వినాయకుడు. ఒక స్ట్రీట్కి వెళ్ళి కొంచెం రైట్కి వెళ్తే అక్కడ మన వినాయకుడు మనకి దర్శనం ఇస్తాడు. సో నేను ఎందుకైనా మంచిది బ్యాగ్ ముందుకేసుకున్నాను. సో బ్యాగ్ ముందుకేసుకుంటే కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, వెనకాల నుంచి ఎవరు జిప్ ఓపెన్ చేయకుండా ఉంటుంది కాబట్టి ముందుగానే తగిలేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నా కదా ఇంకొక జాతర అనమాట. మనకు కావాల్సిన లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు, ప్రసాదాలు, తాయెత్తులు, నెక్లెస్లు అలా చూస్తూ ఉండగానే మొత్తానికి అయితే మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు, ఎంత ఎత్తైన విగ్రహము, చాలా అంటే చాలా అందంగా ఉంది. దగ్గర నుంచి చూశాను, చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి ఖైరతాబాద్ వినాయకుని నేనైతే ప్రత్యక్షంగా నా కళ్ళతో చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాడు, అసలు మాటల్లో కూడా చెప్పలేమండి. ప్రతి ఒక్కరు ఇక్కడ దగ్గరికి వచ్చి అది చూడాలి తప్ప దాన్ని మనం మాటలు అయితే వర్ణించలేము. అతి సుందరమైన, రమ్యమైన, మహనోహరమైన ఇలాంటి దృశ్యాన్ని మీరు ఖచ్చితంగా అది మీ కళ్ళతోనే ఆస్వాదించి చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరూ. మరి వినాయకుడిని అయితే దాదాపు 63 ఎత్తుల అడుగులో అయితే నిర్మించడం జరిగింది, మొత్తం మట్టితోనే. ఈ విగ్రహాన్ని ఇలా నిలబెట్టడం అనేది 1954 నుంచి సింగరి శంకరయ్య అనే వ్యక్తి స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ పెంచుకుంటూ ఇలా ఇంత ప్రయాణం కొనసాగింది అన్నమాట. ఇది దాదాపు 63 అడుగుల ఎత్తు, మరి 23 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహం అయితే ఉండడం జరిగింది. దీనికి దగ్గర 1 కోటి రూపాయల వరకు అయితే ఖర్చు అవడం జరిగిందని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అంతకు మించి అయితే ఖచ్చితంగా ఏదైనా అవే ఉంటుంది. అక్కడ దేవుని దర్శించుకొని బయటకు వచ్చేసి ఒక లడ్డు అయితే తీసుకున్నాను. 50 రూపాయలకి అయితే 3 లడ్డూలు ఇచ్చారు. బాక్స్ వచ్చేసి 1 50 రూపాయలు, అందులో 3 లడ్డూలు. సో లడ్డు తీసుకొని కొంచెం బయలుదేరి ముందుకు వచ్చేసాను. ఇక్కడ బాగా ఆకలి అవుతుందని ప్రసాద్ ఐఎంఎక్స్లోకి అయితే వెళ్తున్నాను ఏదైనా తిందామని. సో లోపలికి అయితే వెళ్తున్నాను, మరి మీరు కూడా చూడండి లోపల ఎలా ఉంటుందో. ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మొత్తానికైతే మాల్ లోపలికి అయితే వచ్చేసాను. మరి మాల్లోనే అటు ఇటు తిరిగి చూశాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. ఒకప్పుడు మాల్ అంటే ప్రసాద్ మాల్ అంటే చాలా ఫేమస్, కానీ ఇప్పుడంటే ఇప్పుడు ఏషియన్ మాల్ అని, ఇన్ఆర్బిట్ మాల్ అని, జీవీకే మాల్ అని, శరత్ మాల్ అని, సూజనా మాల్ అని ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసి దాంట్లో ఉన్న రేంజ్ అయితే పెరిగేసాయి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఇదే అన్ని సినిమా షూటింగ్స్ అని ఇక్కడే జరిగేటి. సో నేను కూడా లోపలికి వచ్చి చూశాను, అంత బాగుంది. ఆకలి అవుతుందని కొంచెం అక్కడ మెక్డొనాల్డ్స్ ఉంటే మెక్డొనాల్డ్స్కి వెళ్ళాను. లైట్గా ఒక చిన్న స్నాక్స్ అయితే తీసుకున్నాను, స్నాక్స్ తినేసి కొంచెం బయటకు వచ్చేద్దాం. So let's go. సో మొత్తానికైతే తినేసి బయటకైతే వచ్చేసాను. అలా బయట నిలబడి కాస్త వచ్చిపోయి జనాలు చూస్తూ అసలు ఏంటిది అనేది చూస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ఫోటోలు దిగేశాను. సో ఫోటో దిగేసిన తర్వాత నాకు చిన్న థాట్ వచ్చింది, ఇదే మాల్లో మహేష్ బాబు అతడు సినిమాలో ఉంటుంది కదా సీన్, అలాంటి ఒక సీన్ నేను కూడా చేయడం జరిగింది, మీరు కూడా చూడండి.
మొత్తానికి అయితే బయటకు వచ్చేసాను. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, 6:30 అయిపోతుంది. మరి నేనైతే తిరిగి వెళ్లాల్సిన సమయం అయితే తిరిగి ఆసనమైంది. సో నేను బయటకు వచ్చేసాను. బయటకు వస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ మొత్తం కలగలలాడుతుంది, ఎందుకంటే నిమజ్జనం కాబట్టి అందరూ తమ తమ వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారు. సో కొంచెం ఇక్కడ ఆగి నేను కూడా కొంచెం చూడడం జరిగింది నిమజ్జనం అనేది. మరి వినాయకులు అయితే చాలామంది తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళ ఇక్కడ బాబు అయితే మనకు హాయ్ చెప్తున్నాడు, మన సబ్స్క్రైబర్ అనుకుంటా, నేను కూడా హాయ్ చెప్పేశాను. సో చూస్తున్నారు ఇక్కడ వినాయకులు అయితే, మరి చిన్న చిన్న వినాయకులు అయితే ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న వినాయకులే మనకు కనబడుతున్నారు, ఎందుకంటే ఇది 6వ రోజు కాబట్టి. సో ఇంకా రేపు ఎల్లుండి ఎవరెల్లుండి అయితే ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ మాత్రం నిలబడి వీడియో రికార్డ్ చేసుకునే అయితే సమయం కూడా మనకు ఉండదు. సో ఇక్కడ కూడా కొంచెం నిలబడి ఫోటోలు అయితే దిగాను. అక్కడ వినాయకుని అయితే నీళ్ళలోకి సాగనంపుతున్నారు. ఈ హుసేన్ సాగర్లో దాదాపు అయితే మరి ఇప్పుడు ఈ నీళ్ళని మాత్రం ఎవరైతే తాగట్లేదు, ఎందుకంటే ఈ నీళ్ళు ఇప్పుడు మూసినది కాబట్టి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఫొటోస్ దిగి కాసేపు ఇక్కడ నుంచి మనం ఉండి కాసేపు సీదే తిరిగి మనం ఇక్కడ అయితే బయలుదేరిపోదాం. మొత్తానికి అయితే మన ప్రయాణం అయితే చివరి దశగా చేసింది. సో ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ నుంచి అయితే నేనైతే బస్సు అయితే నాకు దొరికింది ఉప్పల్ బస్టాండ్కి. సో బస్సు అయితే ఎక్కేసాను, బస్సు ఎక్కి ఉప్పల్ బస్లో దిగేసాను. సో అక్కడ నుంచి నాకు హనుమకొండ బస్సు అయితే దొరికింది అనమాట. రాత్రి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది, 11:30కి బస్సు దొరికి బయలుదేరిపోయింది. ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ నేను ఇంటికి అయితే క్షేమంగా చేరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినైతే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో లింక్ ఇంకా చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగ ఉండాలి. దిస్ ఈజ్ ఎమన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.